கொஞ்சம் ஹெல்ப் செய். ఎవడో భూత వైద్యుని పిలిచారట, బ్రూట్స్ రాడి ఇలా చేశాడు. స్రవంతి, నేను డాక్టర్కి ఫోన్ చేసి వస్తాను, నువ్వు మీ అక్కని చూసుకో. అక్క, అక్క ఇది చూడక్క, అక్క. హలో డాక్టర్, నేను పుష్పని మాట్లాడుతున్నానండి. ఒకసారి అర్జెంటుగా ఇంటికి రాగలరా ప్లీజ్? ప్లీజ్ డాక్టర్, ఇట్స్ అర్జెంట్. థ్యాంక్ యూ. మీరంతా చదువుకున్న వాళ్ళే కదా, మరి ఇదేంటి? సైకియాట్రిక్ ఇల్నెస్ అంటే డాక్టర్ని పిలుస్తారా, భూత వైద్యుడిని పిలుస్తారా? ఆ రాస్కలి ఎంత టార్చర్ చేసాడో చూడండి. దిస్ ఇస్ క్రిమినల్. ఒక్కసారి ఆమె భర్తను పిలవండి. ఐ వాంట్ టు గివ్ హిమ్ ఏ పీస్ ఆఫ్ మైండ్. కడిగి పారేస్తాను. రెగ్యులర్ గా నా ప్రిస్క్రిప్షన్ ఫాలో అవుతున్నారు కదా, నాకు ఇన్ఫార్మ్ చేయకుండా ఈ మూర్ఖ పనులేంటి? ఇది అతడు చేసింది కాదు డాక్టర్, అతడి అమ్మ కొంచెం పల్లెటూరు రకం, ఆవిడ బలవంతం వల్ల ఇదంతా జరిగింది. ఆవిడ పల్లెటూరుది అయితే అతను చదువుకున్న వాడేగా, తల్లికి నచ్చజెప్పడా? ఇంకోసారి ఇలా జరగకూడదని గట్టిగా చెప్పండి, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. నేను ఇచ్చిన మెడిసిన్స్ జాగ్రత్తగా వేయండి. She will be okay. Thank you, doctor. It's okay. మీరు ఉండండి. నేను చెప్పానా అక్కడికి మన అవసరం ఉందని, నువ్వు వినలేదు. వాళ్ళు ఇంత క్రూరంగా అనాగరికంగా ఉంటారని నేను అనుకోలేదు హేమా. టైంకి ఆ షోపు ఫోన్ చేయబట్టి సరిపోయింది, లేకపోతే ఏమయ్యేదో. మీ నాన్నకు ఫోన్ చేసావా? స్రవంతి ఇంటికి వెళ్ళిపోయారేమో, మళ్ళీ కాల్ చేసి నువ్వు ఇంటికి వచ్చామని చెప్పు, జరిగిందంతా చెప్పు. ఎక్కడికి వెళ్ళిపోయారట, వాళ్ళతో మాట్లాడొస్తానన్నారు.
అందులతో ఏమీ నయం కాలేదు తమ్ముడు. నిజం చెప్పాలంటే ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. ఆ అరుపులు ఏడుపులు పెడబొబ్బలు చూసి తీరాల్సిందే. చెబితే అర్థం కావనుకో. ఇలా ఉంటే మన ఊళ్ళో భూత వైద్యుని పిలిపిస్తాం కదా తమ్ముడు. ఎందరికో నయం అవడం మనం చూసాం కదా. అందుకే భూత వైద్యుని పిలిపించాను. వాళ్ళు ఒకటి అలా దెబ్బలు వేయడం మామూలే కదా. పుష్ప కొత్తేమో వచ్చి నానా మాటలు అనేసింది. స్రవంతిని పట్టుకుని వెళ్ళిపోయింది. నేను కోపంలో ఏదో అనేశాననుకో. అలా పూజను అర్ధాంతరంగా ఆపేస్తుందనే ఆతృతితో అన్నానంతే. పెళ్ళైన 10 రోజులకి ఇలా జరిగిపోయింది. తనకు నయమైతే వాళ్ళిద్దరూ ముచ్చటగా కాపురం చేసుకుంటారనేగా తమ్ముడు నా తాపత్రయం అంతాను. నిజమే అక్క, పుష్ప అర్థం చేసుకోవాల్సింది. తన తరఫున నేను క్షమాపణ చెప్తున్నానక్క. చచ్చ అదేం మాట తమ్ముడు, మన మధ్య క్షమాపణలేంటి? పుష్పైన కూతురు మీదున్న ప్రేమతో అలా అనేసింది అంతే. నేనేమీ మనసులో పెట్టుకోవడం లేదు. చూడు తమ్ముడు, వీడి ప్రాణమంతా భార్య మీదే ఉంది. ఇంకో పూజ ఆగిపోయింది. నువ్వెలాగోలా పుష్పమ్మకు నచ్చ చెప్పి స్రవంతిని తీసుకొచ్చి పూజ పూర్తి చేయాలి, లేకపోతే అనర్థం జరుగుతుంది. అలాగే అక్క, నేను పుష్పతో మాట్లాడతాను. తను నా మాట కాదందు, నువ్వు వర్రీ అవ్వకు. వస్తాను. నేను వస్తాను మావయ్య, స్రవంతిని నాతో తీసుకొచ్చేస్తాను. అలాగే బాబు, రా. వచ్చారా చూడండి, స్రవంతి ఎలా అయిపోయిందో చూడండి. స్రవంతికి ఎలా ఉంది అత్తయ్య? చూస్తున్నావు కదా భాగం, ఇలా ఉంది. మనం కొంచెం మాట్లాడుకోవాలి. అలా వెళ్ళి కూర్చుందాం, మళ్ళీ స్రవంతికి డిస్టర్బెన్స్. చెప్పండి. చూడు పుష్ప, జరిగిన దానికి అక్క భార్గవ అందరూ చాలా బాధపడుతున్నారు. నేను బాధపడుతున్నాను. అక్కడ స్రవంతి ఒళ్ళంతా వాతలతో స్పృహ లేకుండా పడుంది. దానికి కారణమేంటో తలుచుకుని చాలా బాధపడుతున్నాను. ఇదంతా మా వైపు చాలా సామాన్యమైన విషయం పుష్ప. ఎంతో మంది ఇలా చేస్తూ ఉంటారు. అది నువ్వు అర్థం చేసుకోకుండా అక్కడికి వెళ్ళి సీన్ క్రియేట్ చేయటం, స్రవంతిని తీసుకొచ్చేయటం ఏమన్నా బాగుందా? పైగా అక్కయ్యని ఏదో తిట్టావటగా. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేను అర్థం చేసుకోవాలా? మావయ్య ప్లీజ్, మావయ్య మీరు అత్తయ్యని అనకండి. తను కరెక్టే చేసింది. స్రవంతిని కొడుతుంటే నా మనసే ఎంతో విలవిలాడింది. ఇక అత్తయ్య తనకు అమ్మ, అది చూసి ఆ మాత్రం రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటారు? అత్తయ్య మిమ్మల్ని బాధ పెట్టినందుకు చాలా సారీ అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య. నాకు ఇవన్నీ ఇష్టలేదు అత్తయ్య, కానీ చెయ్యక తప్పలేదు. అమ్మ ఒత్తిడికి తలవంచాల్సి వచ్చింది. మంచి చెడు చూసుకోకుండా ఒత్తిడికి తలవంచడం వ్యక్తిత్వంలో లోపమవుతుంది భార్గవ్. రేపు మీ భార్యని చంపేమని మీ అమ్మ ఒత్తిడి చేస్తే అది చేస్తావా? పుష్ప మావయ్య ప్లీజ్ నన్ను మాట్లాడినివ్వండి. లేదత్తయ్య, అలా ఒత్తిడి చేస్తే నేను తలంచను. రేపటి మాట అటుంచండి. ప్రస్తుతం పిచ్చిదంతో ఎల్లకాలం ఎలా వేగుతావురా? వదిలేసి ఇంకో పెళ్లి చేసుకుని అమ్మ చాలా ఒత్తిడి చేస్తోంది, దానికి తలవంచట్లేదు అత్తయ్య. అది కాదత్తయ్య, స్రవంతికి అలా అయినప్పటి నుంచి నా మీదున్న ప్రెజర్ మీకు చెప్పుకోలేను. నా జీవితం నాశనం అయిపోతుందని అమ్మ ఫీలింగ్ కాదు,
నాకు శ్రవంతంటే ప్రాణం, తనకేదైనా నేను తన్ని వదలను అమ్మకు నచ్చచెప్పేసరికి నా తల ప్రాణం తోకొస్తుంది. మందులకు తగ్గట్లేదు, భూత వైద్యుణ్ణి పిలిపించు, లేకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని అమ్మ భీష్మించుని కూర్చుంటే ఇక ఈ విషయంలో కూడా తన్ని ఎక్కడ బాధ పెట్టనని ఒప్పుకున్నాను. తప్పైతే క్షమించండి. మధ్యలో ఆగిపోయిందని అక్క చాలా బాధపడుతోంది పుష్ప. శాంతిని పంపించమని మరీ మరీ అడిగింది. మీరు శ్రవంతిని పంపిస్తే? లేదు, నేను శ్రవంతిని పంప. మీరు శ్రవంతిని పంపిస్తే? లేదు, నేను శ్రవంతిని పంపను. ఎవరెంత బాధపడ్డా, ఎంత ఒత్తిడి చేసినా అలాంటి అమానుషానికి నేను ఒప్పుకోను. అయ్యో, అది కేవలం పూజ మాత్రమే అయ్యా. ఆ కొట్టటాలు అవి శ్రవంతి ఎవరు ఒక్క వేలైన వీరని నేను హామీస్తున్నాను. పూజ పునస్కారాల మీద నాకు నమ్మకం లేదు భార్గవ. నేను శ్రవంతిని మందులతోనే నయం చేసుకుంటాను. అయితే పూజలు కూడా వద్దు, ఆ మందులు నేనే వేస్తాను. శ్రవంతి నాతో పంపండి అత్తయ్య, తనకు కూడా నా దగ్గర ఉండడం ఇష్టం. ఆ మాట తను కూడా చెప్పిందిగా. శ్రవంతికి స్పృహ వచ్చి కాస్త బాగుంది. పుష్ప, అబ్బాయి అంత అడుగుతున్నాడు కదా. సారీ భాగవ్, అంటే నువ్వు ఇక్కడికి వస్తుంది, నాకేం అభ్యంతరం లేదు. సిల్లీగా మాట్లాడుకో, ఇక్కడ వాళ్ళని పెట్టుకుని ఇక్కడ వస్తాడు. పైగా శ్రవంతిని పంపి అక్కడికి మాట ఇచ్చి వచ్చాను. ఎందుకు ఇచ్చారు, ఎవరిని అడిగించారు? శ్రవంతి ఆడుతున్నా ముఖ్యమా? ఈ విషయంగా ఇద్దరు గొడవ పడద్దు, శ్రవంతిని ఉండనివ్వండి. శ్రవంతి మీ అమ్మని తీసుకొచ్చేసింది. నీ పద్ధతి నాకేం నచ్చదో.